Hello, namaste friends. Hello, and andaru bagaithunnaru edanu kuntunnaru friends. Ee roju mana video lo Amazon Great Indian Festival sales, Flipkart Big Billion Days ani jarugutunnayi. Ee oka sale lo manam 32 inches HD TV ni 43 inches Full HD TV ni best value mana TVs ni aithe purchase cheddam. And adhe vidhanga neenu 43 inches 4K 50 55 and 65 alage vidhanga QLED TVs gurinchi kuda next video ante ee repu morning varakala meeku aithe compulsory update aithe untundi. Meeru purchase chesukone vidhanga aithe manchi value for money TVs aithe nenu check chestunnanu anamata. So compulsory me వీడియోని కూడా మిస్ చేయగానే ఈ యొక్క వీడియో కూడా ఎవరైతే 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇదొక మంచి వీడియో అయితే అవుతుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా అయితే మాట్లాడుకున్నాం ల్యాప్లోకి వెళ్ళినట్లయితే. బట్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటి అనట్లేదు ఫ్రెండ్స్, VI ప్యానల్ అయితే ఉంటుంది, IPS ప్యానల్ అయితే ఉంటుంది. టీవీస్ కొనేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ రెండు ఒకటే అనేది కంపల్సరీ చెప్తాను. ఈ రెండు వీటిలో ఏది బెటర్ అంటే చెప్పలేం. ఈ కన్ను బెటర్ అనేది కూడా మనం అయితే చెప్పలేం అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ రెండింటిలో మనకు కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం అయితే చూద్దాం. అసలు VI ప్యానల్, అసలు IPS ప్యానల్. మరి VI ప్యానల్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ డీప్ బ్లాక్స్ అయితే కనబడతాయి అన్నమాట. చాలా మంచి డీప్ బ్లాక్స్ కనబడతాయి. అలాగే గుడ్ కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది, హై బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అండ్ యావరేజ్ వివింగ్ యాంగిల్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే మనం స్ట్రేట్గా కూర్చుంటాం, ఇలా కూర్చుంటాం, ఇలా కూర్చున్నా పర్వాలేదు, మరి 178 డిగ్రీస్ యాంగిల్లో ఇలా చూసినా కూడా మనకు కనపడే విధంగా అయితే ఉండదు. అండ్ కొంచెం బ్యాడ్గా వీవింగ్ యాంగిల్ అనేది ఉంటుంది, కలర్స్ అనేవి ఫేడ్ అయితే అవుతూ ఉంటాయన్నమాట VI ప్యానల్లో. కొన్ని ఇప్పుడు కొంచెం అప్డేట్ అయితే అవుతుంది. సో VI ప్యానల్లో కూడా 178 డిగ్రీస్లో వీవింగ్ యాంగిల్లో కనపడే విధంగా తీసుకొని అయితే వస్తున్నాను కాబట్టి ఓకే అనేది చెప్పొచ్చు. కానీ బట్ మరీ అంత IPS ప్యానల్ అయితే కాదనమాట. మరి IPS ప్యానల్ గురించి చూద్దాం. IPS ప్యానల్లో హై రిఫ్రెష్ టైం అయితే ఉంటుంది, బెటర్ కలర్స్ అయితే కనబడతాయి, యావరేజ్ బ్లాక్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా వైడ్ వివింగ్ యాంగిల్కి చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో చెప్పాను కదా VI ప్యానల్ మనం ఇక్కడ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం, బట్ ఇక్కడ కూర్చుంటే కనబడదు. కానీ IPS ప్యానల్ అయినా కానీ మనం ఇక్కడ కూర్చున్నా కానీ మనం చూసే విధంగా, అంటే ఇక్కడ కూర్చున్నాక వెళ్ళే విధంగా కనబడుతుందో ఇక్కడ కూర్చున్న కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా కనబడుతుంది. కలర్స్ అనేవి ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వకూడవు అండ్ ఖచ్చితంగా మనకు సిమిలర్గా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది ఈ యాంగిల్ని ఇలా చూసుకున్నా కూడా. సో ఇలా అయితే ఉంటుంది IPS ప్యానల్ అండ్ VI ప్యానల్ డిఫరెన్షన్ మీకైతే తెలిసింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూపులలో షేర్ అయితే చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు చూసింది షివ్టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ అదేవిధంగా ప్లస్ మెంబర్స్కి నైట్ మిడ్ నైట్ నుంచి సేల్స్ అనేవి జరుగుతాయి అండ్ ప్రైమ్ మెంబర్స్ కూడా నైట్ మిడ్ నైట్ నుంచి అయితే సేల్స్ అయితే జరుగుతాయి. నేను మొబైల్స్ గురించి సేల్స్లో ఏవే ప్రైస్ తక్కువ అయితే ఉన్నాయనే దాని గురించి అయితే ఫ్లిప్కార్ట్ల గురించి అదేవిధంగా అమెజాన్ గురించి అయితే చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి అయితే దాని అయితే వాచ్ చేయండి. మీ యొక్క బడ్జెట్ ఆ యొక్క కేటగిరీలో ఉన్నది ఆ యొక్క మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదు అన్నట్లయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తుంటాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ ఆ లింక్ వర్క్ కాకపోయినట్లయితే జస్ట్ మీ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో షివ్ టెక్ డీల్స్ అనేది టైప్ అయితే చేయండి. మన లోగో అయితే కనబడుతుంది కదా, ఆ లోగో ఉన్న దాంట్లో మీరైతే ఈజీగా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. మరి ఈరోజు వీడియోలో మరి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో జరగబోయే ఈ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మంచి టీవీస్ అంటే 32 ఇంచెస్ టీవీస్ని బడ్జెట్ కేటగిరీలో అలాగే 43 ఇంచెస్ టీవీలో ఫుల్ హెచ్డి కేటగిరీలో అయితే తీసుకుందాం. అంటే వాల్యూ ఫర్ మనీ టీవీ ఏది అలాగే సేల్లు కూడా అయితే ఉంది కదా, మనకు ప్రైస్ కూడా తక్కువ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీ యొక్క ప్రైస్ కూడా ఆ రేంజ్లో ఉంది కదా ఆ టీవీని అయితే తీసుకోవచ్చు. మొదటిగా వచ్చేసరికి రియల్మీ నియో 32 ఇంచెస్ హెచ్డి టీవీ అనమాట ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా లాంచ్ అయితే చేశారు. దీని ప్రైస్ ఒకసారి చెక్ చేయండి, 10,000 అయితే ఉంది. అలాగే ఇక్కడ మీ దగ్గర కాయిన్స్ ఉన్నట్లయితే 250 కాయిన్స్ ఉన్నట్లయితే 10,749 అయితే వస్తుంది. అండ్ ఆల్సో మీ దగ్గర ఐసిఐసిఐ కానీ అలాగే యాక్సిస్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉన్నట్లయితే మీకు 1500 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి. సో 1500 తగ్గినా కానీ ఈ యొక్క టీవీ మీకు ఎంతకు వస్తుంది, 9,000 రూపీస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ ఇది మీకు ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదండి, ఇది వచ్చేసరికి లునెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే రన్ అవుతుందన్నమాట. దీంట్లో వచ్చేసరికి మీకు ఎలాంటి ఓటీటీ అప్లికేషన్స్ అయితే ఉండవు, ఓన్లీ యూట్యూబ్ అయితే ఉంటుంది, హంగామా అయితే ఉంటుందన్నమాట, వేరే చిన్న అదర్ యాప్ అయితే ఉంటుంది అంతే. అండ్ ఈ యొక్క టీవీ ఒకసారికి ఫుల్లీ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే డిజైన్ అయితే చేస్తారు. డిజైన్ విషయంలో మాత్రం సింప్లీ సూపర్ అయితే ఉంది. పిక్చర్ క్వాలిటీ ఓకే, బెటర్గా అయితే ఉంటుంది, చూడొచ్చు మనం పిక్చర్ క్వాలిటీని కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టీవీలో ప్లస్ పాయింట్ మాట్లాడుకున్నట్లయితే బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందిందన్నమాట ఈ యొక్క టీవీ. అంటే మన కళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా అయితే ఉండదు. దీనిలో మైనస్ అనేది ఒకటి అయితే చెప్పాను కదా, అదే బిగ్ మైనస్, లినక్స్ బేస్లో ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది, అది ఆండ్రాయిడ్ తోటి అయితే రన్ అయితే కాదు, ఓటీటీ అప్లికేషన్స్ మీకైతే ఉండవు. ఒకవేళ మీరు ఈ యొక్క టీవీని 9,000 పెట్టి పర్చేజ్ చేసినట్లయితే ఈ యొక్క టీవీతో పాటు మీరు
ఎంఐ స్టిక్ అయినా కానీ లేదు అన్నట్టయితే నోకియా స్టిక్ అయినా కానీ ఈ యొక్క సేల్లో చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతూ ఉంటాయి. అప్పుడు మీరైతే తీసుకోండి. అలాగే విధంగా దొరికినట్టయితే నేను టెలిగ్రామ్ గ్రూప్ మీరు ఫాలో అవుతున్నట్టయితే నేను అక్కడ పోస్ట్ అయితే చేస్తుంటాను. ఖచ్చితంగా నేను వీడియో చేయలేకపోయినా కానీ కంపల్సరీ అక్కడ పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. అది మాత్రం మీరైతే చెక్ చేయొచ్చు. అప్పుడు ఆ యొక్క టీవీలో 1500లో అదే దొరుకుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ మీకు 10,000 రూపీస్లో ఒక మంచి టీవీ అయితే తీసుకోవచ్చు. సో అందుకే దీన్ని అయితే సజెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. 512 MB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. మరొక టీవీ గురించి మాట్లాడుకోవాలంటే కొడాక్ టీవీ, థామ్సన్ టీవీ, ఈ రెండు టీవీలు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 400 నిట్స్ బ్రైటనెస్ అయితే ఉంటుంది. ఇది ఐపీఎస్ ప్యానల్ తోటే తీసుకుని అయితే వస్తున్నారనమాట. 1 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిలో బెటర్ పిక్చర్ క్వాలిటీ రెండు సేమ్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తాయి. అండ్ సేమ్ కంపెనీ దీని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశాయి కాబట్టి సేమ్ పిక్చర్ క్వాలిటీ సేమ్ థింగ్ అయితే ఉంటుంది మనకు. అలాగే మనకు డిజైన్ కూడా సేమ్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. సో మీరు బడ్జెట్ని చూసుకొని మరి ఈ టీవీని అయితే తీసుకొని నేనైతే ఈ టీవీని అయితే కంపల్సరీ మీకు రికమెండ్ అయితే చేస్తాను. లాస్ట్ టైం కూడా ఈ యొక్క టీవీని అయితే చేయడం అయితే జరిగింది. ఇది 2020 మోడల్ టీవీస్ అనమాట ఫ్రెండ్స్. మరి మరొక టీవీ అయితే ఉందన్నమాట ఇన్ఫినిక్స్ నుంచి 32 ఇంచెస్ టీవీ. ఇక్కడ కూడా మనకు ఇది ఐపీఎస్ ప్యానల్ తోట వస్తుంది అండ్ 400 నిట్స్ బ్యాటరీ నిట్స్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క టీవీలో 1 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఆండ్రాయిడ్ 9.0 తోట అయితే రన్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు ఐకే టెక్నాలజీ సేమ్ మనకు ఏదైతే రియల్మీ బ్లూ లైట్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఐకే టెక్నాలజీ సపోర్ట్ తోటి మనం కంటి మీద అంత ఎఫెక్టివ్గా ఉండకుండా ఈ యొక్క టీవీ అయితే చూపిస్తుంది. సో ఒక ఆండ్రాయిడ్ టీవీ కావాలి అనుకున్నట్టయితే ఇది 15,000 AAA అయితే ఉంది. అదేవిధంగా మీకు క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసినట్టయితే యాక్సెస్ ఐసెస్ఏ మీకు మ్యాక్సిమం 13,500 కానీ 14,000 కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ యొక్క బడ్జెట్ని బట్టి ఈ యొక్క టీవీని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. మరొక టీవీ రీసెంట్గా 32 ఇంచెస్ టీవీ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆండ్రాయిడ్ 11 తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. 2021 మోడల్ అనమాట. ఇది దీంట్లో యూజ్ చేసింది VA ప్యానల్. సో ఈ యొక్క టీవీ కూడా మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా VA, ఎందుకంటే సర్వీస్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి రియల్మీ రెడ్మీవి. అండ్ అదేనండి, ఎంఐ అయినా అండ్ రెడ్మీ అయినా ఒకటి కాబట్టి సో సర్వీస్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి. ఇది ఈ యొక్క టీవీని కూడా నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. మరొక టీవీ అయితే ఉంది అమెజాన్లో వచ్చేసరికి మనకి ఇంకా లాంచ్ అయితే కాలేదు, బట్ ఈ యొక్క బిగ్ బిలియన్ డే సేల్లో తీసుకొస్తామని చెప్పారు. అండ్ ఆల్సో మనకి ఇవి అమెజాన్లో ఒక్కదానిలో కాదు, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. సో దీన్ని కూడా నేనైతే కన్సిడర్ అయితే చేస్తుంటాను ఈ యొక్క టీవీని, ఎందుకంటే ఈ యొక్క టీవీలో కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే ఒకసారి అయితే వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. అంటే బ్లాఫంట్ 32 ఇంచెస్ టీవీ, ఈ సైబర్ సౌండ్ టెక్నాలజీస్ కూడా తీసుకున్నది. 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది, 1 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అండి. పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బెటర్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీ. దీని యొక్క ప్రైస్ కూడా 12,000 AAA అయితే ఉంది. అండ్ మనకు బ్యాంక్ ఆఫర్స్ కూడా యూజ్ చేసినట్టే 11,000 రూపీస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి ఈ టీవీ మీరు కూడా కన్ను అయితే వేసి అయితే ఉంచండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానన్నమాట. సో మంచి పిక్చర్ క్వాలిటీ అండ్ అదేవిధంగా సౌండ్ క్వాలిటీ అండ్ అదేవిధంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి ఈ టీవీని తీసుకుని వస్తున్నారు. ఇప్పటివరకు మీరు చూసింది ఇవన్నీ మనకు సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే వస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మరి నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ ఫుల్ హెచ్డి టీవీ. సో ఈ అన్ని టీవీస్ కంటే దీన్ని ఈ యొక్క టీవీని ఖచ్చితంగా మీకు రికమెండ్ అయితే చేస్తానన్నమాట. బట్ మీ యొక్క బడ్జెట్ 18,000 AAA అయితే అంటే 19,000, ఒకవేళ మీ యొక్క ఈ యొక్క టీవీ సేమ్ 17,000లో వచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇప్పటివరకు మనం వచ్చేసరికి 720p పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన టీవీస్ అయితే చూసాం. ఇక్కడ వచ్చేసరికి 1920x1080 పిక్సెల్ రెజల్యూషన్ తోటి ఫుల్ హెచ్డి టీవీ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను అయితే ఒక టీవీ అయితే తీసుకోమంటాను. 32 ఇంచెస్ టీవీలో ఇప్పటివరకు మనకు ఫుల్ హెచ్డి టీవీ అయితే లేదు. ఈ యొక్క రియల్మీ నుంచి ఈ టీవీ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు 400 నిట్స్ బ్రైటనెస్ అయితే ఉందన్నమాట. ఆండ్రాయిడ్ 9.0 తోటి అయితే వస్తుంది. 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. సో మనకు అన్ని రకాల యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. ఫుల్ హెచ్డి కేటగిరీలో 32 ఇంచెస్ టీవీలో ది బెస్ట్ టీవీ. సో నేను ఖచ్చితంగా దీని అయితే రికమెండ్ చేస్తాను. బ్యాంక్ ఆఫర్స్ కూడా మీరు అయితే ఉంచుకొని ఒకసారి చెక్ చేసి తీసుకొని అన్నమాట ఫ్రెండ్స్, మీ యొక్క బడ్జెట్ని బట్టి. లేదు అన్నట్టయితే నోకియా టీవీని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. 39 వాట్స్ ఆడియో అవుట్పుట్, అది కూడా ఓన్కే సౌండ్ బార్తో అయితే వస్తుంది. అండ్ ఈ టీవీని కంపల్సరీ కూడా తీసుకోమని చెప్తాను. దీని కూడా ప్రైస్ 18,000 AAA అయితే ఉందన్నమాట. 250 కాయిన్స్ యూజ్ చేస్తే 18,749, అలాగే కార్డ్స్ కూడా యూజ్ చేస్తే ఇంకొక 1500 వరకు తగ్గొచ్చు. మ్యాక్సిమం 16,500 అలా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి 17,000లో. అండ్ ఖచ్చితంగా నేను ఈ యొక్క టీవీని కూడా మీకు అయితే రికమెండ్ చేస్తాను. 325 నిట్స్ బ్రైటనెస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి VA ప్యానల్ తోటి అయితే దీన్ని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. సో ఇదొకటి ఐపీఎస్ ప్యానల్, అదేవిధంగా థామ్సన్ అండ్ కొడాక్ కూడా ఐపీఎస్ ప్యానల్ అయితే ఉంటుంది. సో మీరు ఐపీఎస్ ప్యానల్ తీసుకోవాలా VA ప్యానల్ తీసుకోవాలా దాని గురించి ఒక డిసైడ్ అయితే అవ్వండి అనమాట ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మోటోరోలా ZX ప్రో బడ్, దీని యొక్క ప్రైస్ అనేది ఎక్కువైతే ఉంది. నేనైతే చెప్తాను 32 ఇంచెస్ టీవీలో ఈ ఇంత ప్రైస్ పెట్టడం అవసరం లేదు. ఒకవేళ ఇది మనకేమైనా డ్రాప్ అయినట్టయితే ప్రైస్,
18,000 లో కానీ 17,000 లో కానీ వచ్చినా లేదా ఖచ్చితంగా కళ్ళు మూసుకోమని తీసుకోమని చెప్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ పిక్చర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడంలో అన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా డాల్బీ విజన్, అంటే డాల్బీ విజన్ చూడొచ్చు అని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు నెట్ఫ్లిక్స్ కానీ ఉన్నట్లయితే కానీ కంపల్సరీ డాల్బీ విజన్ అయితే ప్లే చేసుకుని చూడొచ్చు. ఈ యొక్క టీవీని కూడా కన్సిడర్ చేస్తాను. అండ్ ఆల్సో ఫైనల్గా వచ్చేసరికి 32 inches టీవీలో మనకు సామ్సంగ్ ఎంటర్టైన్మెంట్ టీవీస్ అనమాట. దీన్ని పర్సనల్ కంప్యూటర్ కూడా అయితే వాడుకోవచ్చు. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి సామ్సంగ్ టైజన్ వాయిస్ తోడు అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ యొక్క టీవీని అయితే పక్కా తీసుకోమని చెప్తాను అనమాట. దీని యొక్క ప్రైస్ కూడా 19,740. ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు దాన్ని బట్టి మీరైతే తీసుకోండి. అండ్ 2020 మోడల్లో వాయిస్ సెర్చ్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క టీవీస్ అయితే మీరు 30 inches టీవీలు ఇప్పటివరకు మీరు చూసిన టీవీలో మరి ఏ టీవీ బెస్ట్ అని నేను తీసుకోవాలని కూడా ఏ టీవీ తీసుకున్నాను అంటే ఖచ్చితంగా నేనైతే రియల్మీ ఫుల్ హెచ్డి టీవీ తీసుకుంటాను. ఒకవేళ 30 inches టీవీలో ఒక టీవీ సెలెక్ట్ చేసుకోవాలి, నా యొక్క బడ్జెట్ 17,000-16,500 ఉన్నట్లయితే బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నాను అయితే కంపల్సరీ ఫుల్ హెచ్డి టీవీ తీసుకున్నాను. ఇంచెస్ టీవీలో మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. టోషిబా 43 inches విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. సో పిక్చర్ క్వాలిటీ మాత్రం అల్టిమేట్ పిక్చర్ క్వాలిటీని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సౌండ్ అయితే ఓకేగానే అయితే ఉంది కానీ పిక్చర్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. సేమ్ రియల్మీ నియో టీవీకి మీరు ఏ విధంగా ఎంఐ స్టిక్ అయినా కానీ అలాగే నోకియా స్టిక్ అయినా పర్చేజ్ మీరు యూజ్ చేస్తారు ఆండ్రాయిడ్ టీవీ కానీ అంటే ఈ యొక్క టీవీని కూడా నేను అయితే కన్సిడర్ అయితే చేస్తాను 43 inches టీవీలో అన్నమాట ఫుల్ హెచ్డి రెజల్యూషన్లో. అండ్ కంపల్సరీ ఒకవేళ ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ కోసం తీసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఈ యొక్క టీవీ తీసుకోవచ్చు. అండ్ అదే అండ్ ఆల్సో మీరు ఎంఐ స్టిక్ ఇలాంటివి అయితే యూజ్ అయితే చేయాలి. ఇది ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే రాదన్నమాట. ఓకేనా? ఓన్లీ మనకు ప్రైమ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క టీవీ యూట్యూబ్ అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 40 inches టీవీలో కొడాక్ 7X Pro టీవీ అయితే ఉంది. 40 inches టీవీ. అండ్ మీరు 40 inches 20,999 పెట్టే కంటే ఇక్కడ మీరు ఇదంతా 24,990. ఇంకా మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసినట్లయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు 10% వచ్చేసరికి ఇన్స్టెంట్ డిస్కౌంట్ యాక్సెస్ మీద ఐసీఐ మీద అయితే వస్తుంది అనమాట. సో బట్ దీనికంటే నేను ఈ యొక్క టీవీ బెటర్ అయితే చెప్తాను మనకు పిక్చర్ క్వాలిటీ విషయంలో. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇది బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే 19,000 rupees వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క టీవీని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేసేలో మా ఐసెన్స్ 43 inches టీవీ అయితే ఉంది. నేను ఐ థింక్ దీన్ని ఐసెన్స్ వియూ అన్బాక్సింగ్ చేశాను. సేమ్ యాస్టిస్గా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క టీవీ కూడా విఏ ప్యానల్తో అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 350 వరకు బ్రైట్నెట్స్ అయితే ఉంటుందన్నమాట. సో పిక్చర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఇది ఒక మంచి టీవీ అని అయితే చెప్తానమాట. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు నాకు తెలిసి ఇది అవైలబుల్గా అయితే లేదు. ఒకవేళ అవైలబుల్గా వచ్చినట్టయితే ఈ యొక్క సేల్లో కంపల్సరీ 43 inches టీవీలో ఈ యొక్క టీవీని అయితే తీసుకోమని చెప్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వచ్చేసరికి విడా ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పటి వరకు మనం ఆండ్రాయిడ్ చూసాం, అదేవిధంగా లినక్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అయితే చూసాం. ఇది వచ్చేసరికి డిఫరెంట్ అనమాట. మీరు ఏదైతే 5-stick OS అయితే చూసారు కదా, ఆ యొక్క OS ని దీంట్లో ఇంక్లూడ్ చేసి మనకు టీవీ రూపంలో ఓనిడా అయితే తీసుకునేది వచ్చింది. ఇది మన ఇండియన్ బ్రాండ్ ఓనిడా. ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండ్ని ఎంకరేజ్ చేయాలని అనుకున్నట్లయితే 43 inches ఫుల్ హెచ్డి టీవీని తీసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మీరు 5-stick OS ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. మనకు అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని యాప్ సపోర్ట్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ. మరొకటి రీసెంట్గా లాంచ్ అయిన 43 inches టీవీ, ఇది ఒకటి అయితే ఉంది. ఆండ్రాయిడ్ 11 తోటి అయితే దీన్ని అయితే తీసుకొచ్చారు. విఏ ప్యానల్ అయితే యూజ్ చేశారు. మాక్సిమం 300-250 వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా రెడ్మీ నుంచి బెస్ట్ వాల్యూ 43 inches టీవీ కావాలి అనుకుంటే ఆరిజిన్ ఎడిషన్ కూడా అయితే ఉంది. కానీ కాకపోతే దానికంటే బెటర్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క టీవీని కూడా అయితే తీసుకోవచ్చు అని కంపల్సరీ మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో చెప్పాను కదా ఇక్కడ 42 inches టీవీ కూడా అయితే ఉంది. అండ్ ఈ యొక్క టీవీని కూడా మీరైతే తీసుకోమని చెప్తాను. ఏసర్ టీవీస్ మీ యొక్క బడ్జెట్ బట్టి తీసుకోండి. దీని ఇంకా ఒకవేళ సేల్లో వచ్చిందంటే ఖచ్చితంగా దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 43 inches టీవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ ఇది అయితే చెప్తాను అనమాట. ఐకే టెక్నాలజీ తోటి ఐపీఎస్ ప్యానల్ తోటి 400 nits బ్రైట్నెస్ తోటి అయితే దీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇప్పటి వరకు మనం అన్ని విఏ ప్యానల్ తోటి అయితే చాలా వరకు అయితే చూసామన్నమాట. సో ఇది ఒకటిసారికి ఐపీఎస్ ప్యానల్ అనమాట ఫ్రెండ్స్. ఇన్ఫినిక్స్ 43 inches టీవీ. సో ఫుల్ హెచ్డి చాలా బెటర్ టీవీ. ఇన్ 250 మనకు కాయిన్స్ ఉన్నట్లయితే 24,749 అయితే వస్తుంది. ఇంకా మనకు కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకా 1500 వరకు అని 1700 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి 22,500 అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ యొక్క టీవీ. సో ఈ టీవీని కన్సిడర్ చేస్తానమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంపల్సరీ 43 inches నోకియా ఫుల్ హెచ్డి టీవీ తీసుకోమని చెప్తాను. ఓంకియో సౌండ్ బార్ తోటి. అండ్ 29,000 అనేది 30,000 rupees అయితే ఉంది. కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైతే ఉంది. ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయ్యి మీరు కార్డ్స్ యూజ్ చేసి 25,000 rupees ఇది వచ్చిందని మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ టీవీని కూడా రికమెండ్ అయితే చేస్తాను.
ఇంచ్ అంటే ఇది ఒక టీవీ తీసుకోమంటారు, కొంచెం ప్రైస్ అనేది తక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 33,900. ఇంకా కార్డ్స్ యూజ్ చేసినట్టే మీకు కొంచెం తక్కువ అయితే అవుతుంది, 32 వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క టీవీ 2020 మోడల్, ఇది మంచి టీవీ అనమాట, మీకు పిక్చర్ క్వాలిటీని బాగా ప్రొడ్యూస్ అయితే చేస్తుంది, 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది, HD10 Pro సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట, DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్, 2 HDMI ports అయితే, 1 USB port అయితే ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ ఎల్జీలో. కాబోలే దీని ప్రైస్ అనేది కూడా డ్రాప్ అయినట్లయితే ఈ యొక్క సేల్లో ఒక తీసుకోండి, లేదు అన్నట్టయితే మాత్రం బడ్జెట్ టీవీకి వెళ్ళాలి, బడ్జెట్ టీవీలో ఫస్ట్ ఏ టీవీ తీసుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను నోకియా టీవీని 43 ఇంచెస్ టీవీలో, లేదు అన్నట్టయితే ఇన్ఫినిక్స్ టీవీని అయితే రికమెండ్ చేస్తాను, అండ్ ఆల్సో రెడ్మీ టీవీని అయితే రికమెండ్ అయితే చేస్తాను అనమాట. తర్వాత వచ్చేసరికి టొషివా టీవీని అయితే రికమెండ్ చేస్తాను కంపల్సరీ. ఒకవేళ మీరు పిక్చర్ క్వాలిటీ బాగున్నా పర్లేదు, నాకు విరా వైఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, నేను ఎంఎస్టిక్ అయినా కానీ నోకెస్టిక్ అయినా కానీ యూజ్ చేసుకుంటాను అన్నట్టయితే ఈ యొక్క టీవీ బెస్ట్ అని చెప్తాను అనమాట. సో నేను చెప్పిన దాని ప్రకారం 32 ఇంచెస్ టీవీలో ఖచ్చితంగా రియల్మీ ఫుల్ హెచ్డీ టీవీ అయితే కంపల్సరీ తీసుకోమని చెప్తాను, లేదు అన్నట్లయితే తర్వాతకి వచ్చేసరికి నోకియా టీవీని అయితే తీసుకోమని అయితే చెప్తాను, అదేవిధంగా 43 ఇంచెస్ టీవీలో కూడా నోకియా టీవీకి అయితే ట్రై చేయమని చెప్తాను. ఇంకోటి ఏం చెప్తానంటే, నోకియా అంటే 43 ఇంచెస్ టీవీలో ఫుల్ హెచ్డీ టీవీ తీసుకునే కంటే 4K అయితే వెళ్ళమని చెప్తాను, మనకి ఇంకొక 5,000 6,000 పెట్టినైతే మనకు 4K టీవీస్ అయితే వస్తాయి 43 ఇంచెస్ టీవీలో. ఆ యొక్క వీడియో రేపు మార్నింగ్ వరకు మీకైతే పోస్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అండ్ మీకు ప్రీమియం బడ్జెట్ కావాలి, ఓకే ప్రైస్ ఎక్కువనా పర్లేదు అని అయితే ఎల్జీ టీవీస్ అయితే వెళ్ళండి, లేదు అని అయితే సోనీ టీవీకి అయితే వెళ్ళండి అనమాట ఫ్రెండ్స్. సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఫైనల్గా నేను చెప్పిన దాన్ని బట్టి మీరైతే తీసుకొని ఒక మీకు ఓకే అనిపించినట్లయితే నా యొక్క ఒపీనియన్, లేదు అని అయితే మీ యొక్క ఒపీనియన్ తోటి మీరు డిసైడ్ అయితే అయ్యి మీరు ఈ యొక్క బడ్జెట్ కేటగిరీలో 32 ఇంచెస్ టీవీని 40 ఇంచెస్ అండ్ 42 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్ టీవీస్ని అయితే పర్చేజ్ చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యు, టేక్ కేర్.